हाय फ्रेंड्स, वेलकम टू विलेज वंटकालु। फ्रेंड्स, इवाल नेनु ओक मंची रेसिपी तो मे मुंदुकोच्चानु। इवाल रेसिपी वच्चेसि संडे स्पेशल रेसिपी, बगारा राइस। बगारा राइस लो पच्चि मसालानि इला नूरि वेसुकोंडि। ఈ రైస్ అనేది చాలా రుచికరంగా ఉంటుందండి। ఈ రైస్లో ఏ కర్రీ వేసుకొని తిన్నా కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది। ఇక లేచేయకుండా టేస్టీగా ఉండే ఈ బగారా రైస్ని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటని చూసేద్దాము। బగారా రైస్ రెడీ చేసుకునే ముందు 2 గ్లాసుల బాస్మతి బియ్యాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని అందులో వాటర్ పోసి ఒక 2-3 సార్లు బాగా కడగాలి। అలా కడిగిన తర్వాత అందులో 2 గ్లాసుల రైస్ కి అదే గ్లాస్ తో 3.5 వరకు వాటర్ పోసుకోండి। ఇలా వాటర్ ముందే పోసి ఈ బియ్యం నానబెట్టడం ద్వారా ఇందులో ఉన్న వాటర్ డైరెక్ట్ మనం ఎసర్లో పోసుకోవచ్చు। పచ్చి మసాలాని రెడీ చేసుకోవాలి। దాని కోసమని ఒక మిక్సీ జార్ తీసుకొని కొంచెం చెక్క, ఒక 2 యాలకులు, ఒక 2-3 లవంగాలు, అలాగే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, 1/2 టీ స్పూన్ వరకు మిరియాలు, అలాగే కొన్ని ఎండుకొబ్బరి ముక్కలు, అలాగే చూపించిన స్పూన్తో 2 టీ స్పూన్ వరకు ఇక్కడ జీడిపప్పు వేసుకోవాలి। అదే స్పూన్తో 2 టీ స్పూన్ వరకు ధనియాలను కూడా వేసుకోండి। ఇవన్నీ వేసుకున్న తర్వాత అందులోనే ఒకటి మీడియం సైజ్ బాగా పండిన టమాటోని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని అందులోనే వేసుకోండి। తర్వాత మిక్సీపై మూత పెట్టుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి। ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని పక్కన పెట్టేసి ఈ రైస్ లోకి పోపుని రెడీ చేసుకుందాము। స్టవ్ పైన ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని అందులో 2 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి, అలాగే 2 టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి। ఇలా ఆయిల్ నెయ్యి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది। ఒకవేళ నెయ్యి ఇష్టపడిన వారైతే మొత్తం ఆయిల్ కూడా వేసుకోవచ్చు। నెయ్యి ఆయిల్లో కరిగిన తర్వాత ఇందులో మసాలా దినుసులు వేసుకోవాలి, ఒక 2 యాలకులు, కొంచెం చెక్క, ఒక 3-4 లవంగాలు, అలాగే 1/2 టీ స్పూన్ వరకు సాజీర వేసుకోండి। అవి చిట్పటలాడేటప్పుడు అందులో సన్నగా పొడుగ్గ కట్ చేసుకుందాం। ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి, ఉల్లిపాయ ముక్కలు మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఇందులోనే 1 లేదా 2 బిర్యానీ ఆకులు వేసుకోండి। ఇలా ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక 2-3 పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా కట్ చేసి వేసుకోండి। తర్వాత 1 రెమ్మ కరివేపాకు, అలాగే సన్నగా కట్ చేసుకున్న పుదీనా, అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకోండి। ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇవి పచ్చి వాసన పోయిన వరకు ఫ్రై చేసుకోవాలి। ఇవన్నీ కూడా కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి। మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం, మసాలా పేస్ట్ వేసుకోవాలి। ఈ మసాలా ఒక్కటి చాలండి, రైస్ చాలా రుచికరంగా ఉంటుంది। మామూలుగా చేసుకునే బగారా రైస్ కంటే కూడా ఈ పచ్చి మసాలా వేసుకొని చేసుకునే బగారా రైస్ అద్భుతంగా టేస్టీగా ఉంటుంది, నోటికి మంచి రుచిగా అనిపిస్తూ ఉంటుంది। ఇందులోకి ఎలాంటి టైప్ ఆఫ్ కర్రీ కూడా చాలా సూపర్గా ఉంటుంది। ఇలా పచ్చి మసాలా పేస్ట్ని మొత్తం వేసుకున్న తర్వాత ఇది పచ్చి వాసన పోయేంత వరకు కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి। మనం మసాలా పేస్ట్ వేయగానే ఆయిల్ని మొత్తం అబ్జర్వ్ చేసుకుందండి। అది కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత ఆయిల్ అనేది సపరేట్ అయిపోతూ ఉంటుంది। ఆయిల్ సపరేట్ అయ్యేటప్పుడు మనం ఇందులోకి ఎసర్ పోసుకోవాలి, ఈ ఎసర్ అందులో పోసుకోవాలి। పోసుకొని ఈ వాటర్ని మరిగించుకోవాలి। వాటర్ పోసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి। తర్వాత ఇందులోనే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి। చూడండి, వాటర్ మరుగుతున్నాయి కదా, ఇలా మరిగేటప్పుడు మనం రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఇందులో ముందుగా నానబెట్టుకున్నాం బాస్మతి రైస్ వేసుకోవాలి। వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి। తర్వాత ఆ కుక్కర్ పైన మామూలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి। స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకున్నట్లయితే రైస్ చక్కగా ఉడుకుతుంది। ఇక్కడ బాస్మతి రైస్ బదులు మీరు నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చండి। నార్మల్ రైస్ తీసుకున్నట్లయితే ఒక గ్లాస్కి 2 గ్లాసుల చొప్పున వాటర్ పోసుకోవాలి। ఆ గిన్నెపై మూత పెట్టుకొని ఈ రైస్ ఉడికించుకోవాలి। ఇది ఉడికేటప్పుడు
ఎసర్ అడుగునే ఎసర్ ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ ఉన్నట్లయితే స్టవ్ని సిమ్లో పెట్టుకుని కొద్దిసేపు ఉడికించుకున్నట్లయితే రైస్ అనేది సాఫ్ట్గా ఉడికిపోతుంది. ఇలా ఉడికించుకున్న తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒక 2-3 నిమిషాల పాటు దీన్ని ఇలాగే ఉంచి చల్లారనివ్వాలి. అది కొంచెం చల్లగైన తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని నేనైతే ఇక్కడ దాల్చాతో సర్వ్ చేసుకున్నానండి. ఇందులోకి దాల్చా సూపర్ కాంబినేషన్, బగారా రైస్ దాల్చా సూపర్ టేస్టీగా ఉంటుందండి. మనకి పెళ్ళిళ్ళలో బగారా రైస్తో పాటు దాల్చాను వడ్డిస్తూ ఉంటారు కదా, రెండింటి కాంబినేషన్ ఎంత రుచికరంగా ఉంటుందో అంతే రుచితో ఇంట్లో ఉన్న వాటితోటే ఈజీగా టేస్టీ పచ్చి మసాలా వేసి బగారా రైస్ని రెడీ చేసుకున్నాము. చాలా రుచికరంగా ఉందండి. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మా వీడియో చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసినట్లయితే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.